గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ కొంచెం ఒక పాజిటివ్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపిస్తుంది మనకు. చైనా ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొన్ని రిఫార్మ్స్ను ప్రకటించింది. దీంతో ఏషియన్ మార్కెట్స్లో కొంత పాజిటివ్ ట్రేడింగ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యి డౌ జోన్స్ వరుసగా ఫిఫ్త్ సెషన్ లాభాలతో ముగిసింది. సో మన మార్కెట్స్ ఆఫ్కోర్స్ ఒక హాలిడే, మొహరం హాలిడే బ్రేక్ తర్వాత ఇవాళ ఓపెన్ కాబోతున్నాయి. మండే రోజు ఒక చిన్న గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూసాం మనం. అక్కడి నుంచి మార్కెట్స్ మళ్ళీ వెంటనే రికవర్ కావడం, లాభాలతో క్లోజ్ కావడం. నిఫ్టీ సుమారుగా ఒక 50 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ ముఖ్యంగా 250 పాయింట్ల లాభంతో క్లోజ్ కావడం అనేది మండే ట్రేడింగ్ సంబంధించిన విశేషం. సో మార్కెట్స్ బ్యాడ్ న్యూస్ని డైజెస్ట్ చేసుకుంటున్నాయి. ఎక్కడికక్కడ కొంత ఒక రిలీఫ్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ వీఆర్ ఇన్ ఏ వెరీ థిక్ ఆఫ్ ది బుల్ బేర్ మార్కెట్. సో ఇక్కడ బేర్ మార్కెట్స్ ప్రస్తుతానికి హవా కొనసాగుతుంది. కాకపోతే ఇందులో ఒక చిన్న ర్యాలీ అనేది, రిలీఫ్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. అయితే ఈ పుల్ బ్యాక్ ర్యాలీ ఎంతకాలం కొనసాగుతుంది అనేది ప్రశ్నార్థకం. అదర్వైజ్ మనకు ఆగస్ట్ లోస్ ఏవైతే ఉన్నాయో 10,637, అక్కడ నుంచి నిఫ్టీ సుమారుగా 370 పాయింట్లు రికవర్ కావడం చూసాం. సో ఇంకా స్ట్రీమ్ ఉందా, మేబీ అనదర్ 50-100 పాయింట్స్ ప్రస్తుతానికి అయితే మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ 11,150 ఈ లెవెల్ని కనుక నిఫ్టీ సక్సెస్ఫుల్గా అధిగమించగలిగితే దెన్ హయ్యర్ టాప్ని చేరగలుగుతుంది. సో ఇటువంటి బేర్ మార్కెట్స్ సమయంలోనే అఫ్కోర్స్ చిన్న ఈ పుల్ బ్యాక్ ర్యాలీస్ టైంలో కాదు, మళ్ళీ నెక్స్ట్ టైం కరెక్షన్లో అయినా సరే ఇక్కడ నుంచి మనం పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే బేర్ మార్కెట్స్లోనే మనకు చక్కటి అవకాశాలు వస్తాయి, పోర్ట్ఫోలియోస్ నిర్మించుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. సో బుల్ మార్కెట్స్లో మనం పోర్ట్ఫోలియోస్ కన్స్ట్రక్ట్ చేసుకోలేం. సో ఇటువంటి సమయాన్ని మనం డెఫినెట్లీ వీ షుడ్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు బిల్డ్ ది పోర్ట్ఫోలియోస్. కాకపోతే ఏవి ఈ ఐడెంటిఫైయింగ్ ది స్టాక్స్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏ స్టాక్స్ కొనాలి అనేది ఎంపిక చేసుకోవటమే చాలా చాలా కీలకమైన అంశం. రేట్లు తగ్గాయి కదా అని చెప్పేసి షేర్లు కొనకూడదు. వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి లేదా అది మనం దృష్టిలో ఉంచుకొని పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ నెక్స్ట్ బుల్ మార్కెట్లో అందరికీ చక్కటి లాభాలు వస్తాయి, మంచి రిటర్న్స్ వస్తాయి. నాట్ జస్ట్ ఏదో ఒక 10-15% కాదు. మనం మల్టీ బ్యాగర్స్ని ఐడెంటిఫై చేసుకోవాలన్నా, లేదు ఒక నెక్స్ట్ 2-3 ఇయర్స్లో డబుల్ అయ్యే స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా ఇవి అనుకూలమైన సమయం. సో డెఫినెట్లీ అందరూ ఆ జాబ్లో ఉండడం అనేది ముఖ్యం. ఇంకా గోల్డ్ ప్రైసెస్ ఇంటర్నేషనల్లీ $1,490కి వచ్చేసింది. ఎందుకంటే మళ్ళీ ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టాయి బిట్వీన్ యుఎస్ అండ్ చైనా. కాబట్టి గోల్డ్ని మళ్ళీ కొంత సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. సో $1,490 అండ్ మరోవైపు రూపీ కూడా కొద్దిగా రికవర్ అయింది కాబట్టి గోల్డ్కి ప్రస్తుతం మనం డౌన్ సైడ్ చూస్తున్నాం. బట్ అగైన్ గోల్డ్ కూడా కొనుక్కోవడానికి అనుకూలమైన సమయం ఇది. ఎందుకంటే రాబోయే రోజులు యుఎస్లో రిసెషన్ అంటున్నారు, యుఎస్ చైనా ఉద్రిక్తతలు అలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి అండ్ రకరకాల అన్సర్టెంటీస్ మనకు ఓవరాల్ గ్లోబల్ పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి బై గోల్డ్ ఇన్ డిక్లైన్స్ అండ్ మేబీ ఈసారి $1,800 to $2,000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని గోల్డ్ ఎక్స్పర్ట్స్ ప్రెడిక్ట్ చేస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ టైమ్ టు బై గోల్డ్ యాజ్ వెల్. సో ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో మనకు ఈ వారంలో హాలిడే తర్వాత ఇవాళ మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ అఫ్కోర్స్ 40 పాయింట్స్ ఆప్టిక్ కనిపిస్తుంది, కానీ 11,023 దగ్గర 50 పాయింట్స్ ఆప్టిక్ కనిపిస్తుంది. కాకపోతే లాస్ట్ మండే రోజు నిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజింగ్ కూడా ఇదే లెవెల్ దగ్గర జరిగింది. కాబట్టి ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అండి, మనం నిఫ్టీ ఇప్పుడు కూడా ప్రీమియంలో ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. నిఫ్టీ ఫ్యూచర్స్ అయితే ఉందో, సో 11,003 మనకి మండే క్లోజ్ అవటం చూసాం అండ్ సింగపూర్ నిఫ్టీ ఆ రోజు 11,030 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ అక్కడే ఉంది. సో నా ఉద్దేశంలో నిన్న ఏదైతే ఫాల్ ఉందో అది రీకూప్ అయింది. సో ఆ ఫాల్ నెగిటివ్ చూపిస్తున్నారు, బట్ ఈరోజు పాజిటివ్ చూపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ ప్రాబ్లం నిఫ్టీలో ఐ థింక్ ఇట్స్ టోటలీ మేనేజ్డ్ అండి. సో దానిలో వీ హ్యావ్ టు గో విత్ లెవెల్స్, అది తప్ప వేరే చాయిస్ లేదు. అండ్ 10,985 అబోవ్ క్లోజ్ అయినాక ఒక షార్ట్ టర్మ్ బుల్లిష్నెస్ అనేది నిఫ్టీలో కనపడుతుంది. ఎందుకంటే 10,985 ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్, దాని అబోవ్ మనం క్లోజ్ అవటం చూసాం. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది 11,441 దగ్గర ఉంటుంది. సో అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 140-150 పాయింట్స్ అప్ సైడ్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ అల్టిమేట్ రెసిస్టెన్స్ అనేది 11,217, ఏదైతే 200-డే మూవింగ్ యావరేజ్ ఉందో ఒక రెసిస్టెన్స్గా మనం అనుకోవచ్చు.
సో ఆల్ ఇన్ ఆల్ మనం చూస్తే కనుక 10,650 నుంచి 11,200 మధ్యలో నిఫ్టీ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అగైన్ ఆఫ్ కోర్స్ రేపు వీక్లీ సెటిల్మెంట్ ఉంది థర్స్డే రోజు, సో దాని మూవ్స్ కూడా మనకు మార్కెట్లో ఎక్కువ ఉంటాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినా కూడా సిమిలర్ ట్రెండ్ మనం చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ అనేది 27,673, అంటే ఒక 173 పాయింట్స్ పైకి వెళ్ళినాక దీనిలో స్ట్రెంగ్త్ వస్తుందని చెప్పొచ్చు. మేబీ అటైనబుల్ అని అనిపిస్తుంది. అండ్ 27,960 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి కూడా 400-450 పాయింట్స్ దాకా అప్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది, ప్రొవైడెడ్ బ్యాంక్ నిఫ్టీ 27,243 కింద క్లోజ్ కాకూడదు. సో ఈ లెవెల్స్ని మనం ట్రాక్ చేసుకుంటూ ప్రాబ్లీ ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే మనకి ప్రీవియస్ మంత్ ఫాలో అయినాయో వాటిల్లో కొంచెం రెసిలియన్స్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో స్టాక్స్లో మారుతి తీసుకుంటే కనుక 5,450 దాకా లాస్ట్ మంత్ లో రావటం చూసాం. అండ్ మధ్యలో ఇట్ ర్యాలీడ్ అప్ టు 6,300 అండ్ అగైన్ 5,900 దాకా రావటం చూసాం. అండ్ సెకండ్ థింగ్, మనకి ఇప్పుడు నిన్నటి ప్రైస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 6,350 దగ్గర క్లోజ్ అవటం చూస్తున్నాం. సో చెప్పేది ఏంటంటే ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ లాట్ ఆఫ్ ద స్టాక్స్ సమ్వేర్ బాటమ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో నాట్ టు మిస్ అవుట్, ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ఐ థింక్ వీ షుడ్ ఎంటర్ ద మార్కెట్స్ అండి. ప్రాబ్లీ నెక్స్ట్ 1-2 quarters బాగోపోయినా కూడా మన స్టాక్స్ ఏవైతే ఎంటర్ అయ్యో అవి 30% పడినా కూడా సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి తప్ప. మేబీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఐ థింక్ దే షుడ్ స్టార్ట్ యాడింగ్ లార్జ్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ ఇండస్ట్రీస్ కనుక మనం తీసుకుంటే అది ప్రీవియస్ స్వింగ్ హైస్ అండ్ లోస్ చూస్తే 88 నుంచి 140 దాకా వెల్టన్ చేసాం. సో ఎప్పుడైతే 88 బ్రీచ్ అయిందో ప్రాబ్లీ ఎవ్రీ వన్ వాస్ టాకింగ్ అబౌట్ 40-50, బట్ 78 నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి 104 దాకా రావటం చూసాం. సో ప్రాబ్లీ ఇలాంటి ఆపర్చునిటీస్ ఏవైతే డిప్స్లో ఉన్నాయో ఐ థింక్ వీ షుడ్ యూజ్ అండి. బట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ నుంచి పడుతుందా, పడొచ్చండి, పడకూడదని లేదు. 30-40% పడినా కూడా వీ షుడ్ చూస్ ఫర్ సెకండ్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్స్ అని నా ఉద్దేశం. లేదు అంటే ఏమవుతుందంటే బేసికలీ మనం బాటమ్ ప్రైజెస్ ఏవైతే చూసామో అక్కడ నుంచి 30-40% పడ్డాక విల్ నాట్ బై దోస్ స్టాక్స్. అండ్ అప్పుడేమవుతుందంటే ఆ స్టాక్స్ నెక్స్ట్ 1-2 years డబుల్ అవుతున్నాయి, వీ హావ్ మిస్ ద ఆపర్చునిటీ అని అనుకుంటాం. సో నాట్ టు మిస్ అవుట్, నా ఉద్దేశంలో ఐ థింక్ వన్స్ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్ సమ్ స్టాక్స్. మేబీ 30-40% పడతాయి అనుకున్నా కూడా 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకోవాలి స్టాక్స్ అంటున్నారు రాజేంద్ర గారు, ఎటువంటి స్టాక్స్ యాడ్ చేసుకోవచ్చు ఈ సమయంలో? ఒకటండి, వన్ గుడ్ న్యూస్, గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ అప్ ఆన్ ద స్లో డౌన్. కాకపోతే రావాల్సిన గుడ్ న్యూస్ ఏంటంటే ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ రియాక్షన్, గవర్నమెంట్ కొన్న యాక్షన్కి బట్టి రియాక్షన్ మనకి ప్రైవేట్ క్యాపెక్స్ టైప్లో మనకి మార్కెట్లోకి రావాల్సిన అవసరం కనబడుతుందని. ఎందుకంటే ప్రైవేట్ క్యాపెక్స్ పెరిగితే తప్ప, ఎందుకంటే గవర్నమెంట్ పబ్లిక్ క్యాపెక్స్ దగ్గర అయితే మనకి ఇక్కడ ఫిజికల్ కన్సర్న్స్ చాలా ఉన్నాయి, అక్కడ హెడ్ రూమ్ కనబడట్లేదు. కాబట్టి ప్రైవేట్ క్యాపెక్స్ వస్తే మాత్రం మార్కెట్లోకి ఒక ల్యాగ్ ఎఫెక్ట్తో, మేబీ 6-8 months ల్యాగ్ ఎఫెక్ట్తో మనకి కన్జంప్షన్ ఆ డిమాండ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్గా ఎలాంటి సెక్టర్స్ తీసుకోవచ్చు అంటే మనం యూ షుడ్ బి ఇన్ ద స్ట్రాంగ్ స్టాక్స్ అండి. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 months మనము రికమెండ్ చేసిన స్టాక్స్ కానివ్వండి, కొద్ది పదే చెక్కిన స్టాక్స్ కానివ్వండి, నిఫ్టీ 12,000 నుంచి 10,800 వచ్చినా కూడా స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానివ్వండి, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ మనం రికమెండ్ చేస్తున్నామండి చాలా వరకు, నెస్లే కానివ్వండి, దివీస్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే మీరు అట్లీస్ట్ 12-22% వరకు మనకి రిటర్న్ ఇచ్చాయండి స్టాక్స్ లాస్ట్ 3 months. నిఫ్టీ హాస్ కరెక్టెడ్ బై 3% ఇన్ డ్యూరింగ్ దట్ టైమ్ అండి. సో స్ట్రాంగ్ స్టాక్స్ విల్ ఆల్వేస్ పర్ఫామ్ అండి. ఒకటేంటంటే మిడ్ క్యాప్ స్పేస్లో మనకి మ్యాక్రో సపోర్ట్ అనేది చాలా వరకు అవసరం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మిడ్ క్యాప్ స్పేస్లో కూడా ఇప్పుడు కూడా వాల్యుయేషన్స్ పరంగా మనకు చాలా అట్రాక్టివ్నెస్ కనబడుతుంది. దెర్ ఈజ్ వాల్యూ అండి, ఎందుకంటే 10 years మనకు యావరేజ్ చూసుకున్నా కూడా పీఈ వాల్యుయేషన్ ప్రకారం చూసుకున్నా మిడ్ క్యాప్ ఇస్ ట్రేడింగ్ అరౌండ్ 14.7 multiple అండి. అది కూడా టీటీఎం, నాట్ ఫార్వర్డ్. ఫార్వర్డ్ రేంజ్లో చూసుకుంటే 9 multiple ట్రేడ్ అవుతుంది. ఐ థింక్ దిస్ ద టైమ్ టు ఎంటర్ అండ్ డెఫినెట్గా చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్స్ డైవర్స్ స్పేస్ మిడ్ క్యాప్ అనేది, యూ షుడ్ బి వెరీ చూజీ. ఎందుకంటే మనకి కొద్దిగా లిక్విడిటీ పరంగా ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఎన్బిఎఫ్సీస్ అండ్ బ్యాంక్స్ ఎక్స్పోజర్ కూడా రియాలిటీకి ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ లైక్ 6 trillion ఉంది, 6 trillion rupees ఉండిందండి. సో నెక్స్ట్ 1 year, నెక్స్ట్ 2 quarters, ఇట్స్ లైక్ 3 quarters 70,000 crores మనకి సిస్టంలోకి రావాలండి. పేమెంట్స్, రియాలిటీ పేమెంట్స్ బాకీ ఉన్నాయి, ఇంట్రెస్ట్ పేమెంట్ టైప్లో. సో ఇవన్నీ కొద్దిగా స్ట్రెస్డ్ సెక్టర్ ఆల్రెడీ. సో ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ టేక్ హౌ ఇట్ విల్ ప్యాన్ అవుట్, బట్ నా ఒపీనియన్ ప్రకారం వాల్యూ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఎంటర్ అవ్వచ్చండి. కాకపోతే డౌన్ సైడ్ ఉంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండమని చెప్తాను. సో యూ షుడ్ బి ఆన్ అ కేర్ఫుల్ నోట్, కొద్దిగా డెడ్ బర్డెన్ తక్కువగా ఉన్న వాటిని అయితే పిక్ చేసుకోవాలండి. బట్ షుడ్ బి ఇన్ ద స్ట్రాంగ్ స్టాక్స్ డెఫినెట్లీ మార్కెట్స్, ఎందుకంటే వాల్యూ ఉంది. కాకపోతే ఎవరు మార్కెట్లోకి ఎంటర్ అయినా కూడా మీ టైం లైన్ అనేది అట్లీస్ట్ మినిమం 2 years డౌన్ ద లైన్ ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకి పాజిటివిటీ స్టార్ట్ అయినా కూడా ల్యాగ్ ఎఫెక్ట్ అనేది 6-8 months పడుతుంది. అండ్ అగైన్ అది మనం కంపెనీ నెంబర్స్లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే అనదర్ 2 quarters పడుతుంది. దాన్ని మనం ఫార్వర్డ్లో చూసుకుంటే సో అనదర్ 1 year. సో మొత్తంగా చూసుకుంటే 2 years డౌన్ ద లైన్ వ్యూతో మాత్రమే మార్కెట్లోకి రావాలి. షార్ట్ టర్మ్లో మాత్రం ఐ డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ అప్మూ ఆర్ మిరకిల్ అండి. సో పేషెన్స్ కావాలి, ఇన్వెస్ట్ చేసిన వెంటనే డబ్బులు రావాలంటే మాత్రం కుదరని పరిస్థితి. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్, మెయిల్స్ తీసుకుందాం.
బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ బెంగళూరు నుంచి వంశీ. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్. నా దగ్గర ఎస్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్ ఉన్నాయండి. ఎస్ బ్యాంక్ వచ్చి ఆన్ ఆర్ యావరేజ్ వచ్చి 75 ఉందండి. ఆర్బిఎల్ వచ్చి 475 సార్ యావరేజ్ ప్రైసెస్. ఈ రెండు షేర్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. అలాగే ఎస్ బ్యాంక్ నేను న్యూస్ వచ్చింది సార్, అది మేబీ పాజిటివ్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా ఒకవేళ? ఎస్ బ్యాంక్ లో ఆల్రెడీ కొంత రికవరీ చూసాం. ఇప్పుడు రాణా కపూర్ స్టేక్ అమ్ముతారనే వార్తలు, పేటిఎం కొనబోతుంది రాణా కపూర్ స్టేక్ అనే వార్తలు, ఇవన్నీ కొంత పనిచేసే అవకాశం కనిపిస్తుంది మనకు ఎస్ బ్యాంక్ లో. సో ఈ బౌన్స్ బ్యాంక్ లో అమ్మేసుకోవచ్చా? యా, డెఫినెట్గా అండి. ఐ థింక్ ఎస్ బ్యాంక్ మనం చూస్తే కనుక ఇట్స్ ఎ ప్యూర్ ట్రేడబుల్ స్టాక్. సో ఈ స్టేజ్ లో కూడా మీరు 75 లో ఉన్నా కూడా 53 అనేది మీ స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. సో వితౌట్ స్టాప్ లాస్ ఇలాంటి స్టాక్స్ ని వి షుడెంట్ ఇన్వెస్ట్ ఆర్ ట్రేడ్ అండి. ఓన్లీ హోప్ ఎస్ బ్యాంక్ ఏంటి అంటే కనుక 67 అబోవ్ క్లోజ్ అవ్వాలి, విచ్ ఈస్ 20-డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ 67 అబోవ్ క్లోజ్ అయిందంటే కనుక మీ ప్రైస్ మేబీ 75 నుంచి 78 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మేబీ ఆ ప్రైస్ వస్తే ఈ షుడ్ ఎగ్జిట్ అండి. బట్ 67 ఈజ్ క్రూషియల్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇమీడియట్ స్టాప్ మీకు కావాలి అంటే కనుక ఐ థింక్ ఆల్మోస్ట్ మొన్నటి లో ఏదైతే ఉందో లాస్ట్ మంత్లో 53 షుడ్ యాక్ట్ యాజ్ ఎ స్టాప్ లాస్. అండ్ ఆర్బిఐ బ్యాంక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి లైఫ్ లో దగ్గర దాకా ఆల్మోస్ట్ వచ్చి అక్కడ నుంచి ఒక రివర్సల్ రావటం చూసాం. సో మీరు అరౌండ్ 400లో కొన్నా అన్నారు. సో స్టాక్ మేజర్ రెసిస్టెన్స్ మనం చూస్తే కనుక 412 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. 360 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ 412 నుంచి 440 వస్తే కనుక అక్కడ మీరు ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. అండ్ ఎగ్జిస్టింగ్ పొజిషన్ ఏదైతే మీ దగ్గర ఉందో ప్రాబ్లీ దీనికి కూడా స్టాప్ లాస్ పెడతాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ స్టాప్ లాస్ డెఫినెట్లీ ఈ స్టేజ్లో చాలా దూరం ఉంది. ఐ థింక్ 274 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఖమ్మం నుంచి రమేష్ లైన్లో ఉన్నారు. హలో, రెయిన్ ఇండస్ట్రీస్ 165 లో ఉన్నాయండి. అలాగే బన్సాల్ ఇంజనీరింగ్ 83 లో ఉన్నాయి. అలాగే పిఎన్బి గిల్స్ 48 లో ఉన్నాయి. ఈ మూడు 1 ఇయర్ ఉంటారనుకుంటున్నా, ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? మీరు కొద్దిగా స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా వీక్ నోట్ లో ఉన్న స్టాక్స్ ని పిక్ చేసుకున్నారండి. మీరు 3 ఇయర్స్ డౌన్ ద లైన్ అంటున్నారు. ఐ డోంట్ సీ ఎనీ వాల్యూ ఇన్ దీ స్టాక్స్ అండి. మేబీ టు సమ్ ఎక్స్టెంట్ బన్సాల్ ఇంజనీరింగ్ కొద్దిగా బెటర్ అని చెప్తానండి, బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రీ దట్ దే కేటర్ టు. బట్ రెయిన్ ఇండస్ట్రీస్ కానివ్వండి, పిఎన్బి గిల్స్ కానివ్వండి, ఐ డోంట్ సీ ఎనీ వాల్యూ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ మార్కెట్స్ కూడా సపోర్ట్ చేయండి ఇలాంటి స్టాక్స్ కి. సో నా ఒపీనియన్, మీరు ఏదైనా మేబీ ప్రాఫిట్ లో ఉన్నా ఆర్ మైనర్ లాసెస్ లో ఉన్నా, ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. ఒకవేళ మేజర్ లాసెస్ లో ఉంటే మేబీ టెక్నికల్ బౌన్స్ బ్యాక్ గురించి వెయిట్ చేసి, ఎందుకంటే మంచి స్టాక్స్ లో కూడా దే ఆర్ అవైలబుల్ ఎట్ 9 మల్టిపుల్ అండి, మంచి స్టాక్స్ కూడా. అండ్ దీంట్లో నాకు ఐ డోంట్ సీ ఎనీ వాల్యూ. సో నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద మిడ్ క్యాప్ లో ఉన్నా కూడా యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ మిడ్ క్యాప్ స్టాక్స్, అప్పుడు మాత్రమే యూల్ గెయిన్ అండి. అదర్వైజ్ ఈ స్టాక్స్ మూడు కూడా ఐ డోంట్ సీ ఎనీ వాల్యూ ఫర్ నెక్స్ట్ 2-3 ఇయర్స్. కలర్ సత్య సూర్య. హలో, హలో, అడగండి సూర్య. సార్ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. ఇప్పుడు నాకు యాక్చువల్గా నార్త్ పడియో సిగ్నిటీ టెక్నాలజీస్ స్టాక్స్ ఉన్నాయి సార్, ఆల్రెడీ 3-2 ఒక 50 రూపీస్ లాస్ లో ఉన్నాయి. అది ఫర్దర్ ఎట్లా అండి, 1 ఇయర్ హోల్డింగ్ టైమ్ ఓకేనా? మీకు సజెషన్ కావాలి. సిగ్నిటీ ఒకటి, ఇంకోటి ఏదన్నారు? నార్త్ బయో అండి, NATH. నార్త్ బయో, నార్త్ బయో కూడా ఆడ్ కంపెనీస్. మీరు కొంచెం నాట్ సో స్ట్రాంగ్ కంపెనీస్ డెఫినెట్లీ సిగ్నిటీ అయితే అసలు ఇంత మాత్రం కాదు. ఇట్ సీమ్స్ దే హ్యావ్ దేర్ ఇస్ న్యూస్ దట్ దే హ్ గాట్ ఏ బిగ్ ఆర్డర్, బట్ అది ఎంతవరకు కరెక్ట్? కార్పొరేట్ గవర్నెన్స్ చాలా చాలా పూర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్న కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్. ఇట్స్ ఐ థింక్ స్పెక్యులేటివ్ స్టాక్ గానే మనం పరిగణిస్తాం అండి, ఎందుకంటే దీనిలో వాల్యూమ్ చాలా తక్కువ అవుతాయి అండ్ కాన్సన్ట్రేటెడ్ హ్యాండ్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మంత్లీ మనం ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక పర్ డే 8,000-10,000 అయ్యేది, సడన్లీ 1-5 డేస్ స్పాట్ వస్తుంది, మేబీ 50,000-60,000 వాల్యూమ్ అవుతుంది. సో ఇలాంటి స్టాక్స్లో ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ హ్యాండ్సే ఉంటాయండి. సో వెరీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. బట్ అగైన్ ఐ థింక్ స్టాప్ లాస్ తోటి మెయింటైన్ చేసి ఈ స్టేజ్లో అయితే రన్ చేయొచ్చు అండి. 225 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ మీది, 306 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 320 అనేది 200-డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ 320 దాటింది అంటే కనుక 360-380 చాలా ఫాస్ట్గా వస్తుంది. ఎప్పుడు కూడా స్పెక్యులేటివ్ స్టాక్స్ మేబీ ఆ స్పాట్ వచ్చినప్పుడు 1 or 2 డేస్ ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ ఫిజిల్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం. సో ఆ స్పాట్ ఏదైతే ఉందో కేర్ఫుల్గా వాచ్ చేసి అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలండి. అండ్ సెకండ్ స్టాక్ మీరు అడిగింది నార్త్ బయోజెన్ కూడా, ఐ థింక్ ఇట్స్ అ సిమిలర్ కైండ్ ఆఫ్ స్టాక్, వెరీ లో ఫ్లోటింగ్ అండ్ థిన్లీ ట్రేడెడ్ స్టాక్. సో పర్ మంత్ మనకు వాల్యూమ్ చూస్తే 1.5 లాక్ కన్నా ఎక్కువ ట్రేడ్ అవ్వవు. ఈ స్టాక్ కూడా ఆల్రెడీ మనకి అరౌండ్ 575 నుంచి 350 దాకా కరెక్ట్ అవటం చూసాం. సో దీనికి మేజర్ సపోర్ట్ అనేది అరౌండ్ 220-230 దగ్గరే ఉంది. ఆల్రెడీ ఈ స్టాక్ 300 దాకా వచ్చి ప్రాబ్లీ రివర్స్ అవటం చూసాం. సో నా ఉద్దేశంలో 306 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈ స్టేజ్లో.
అండ్ 406 ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. ఆ ప్రైస్ వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అనే నా సజెషన్. తర్వాత కాలర్ నారాయణ లైన్లో ఉన్నారు. హలో అడగండి నారాయణ, అడగండి. హలో యా హలో అడగండి. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. మార్నింగ్ అండి. నాది నా క్వశ్చన్ ఇస్ రియల్ ఎస్టేట్ కేటగిరీలో మ్యూచువల్ ఫండ్ సంబంధించిందండి. ఓకే అండి. నేను మూడు సెలెక్ట్ చేశానండి. ఒకటి యాక్సిస్ లాంగ్ టర్మ్ ఎక్విటీ, ఓకే. రెండు బిఎస్పి ట్యాక్స్, మూడేమో వేరే ఎస్ ట్యాక్స్ సేవర్. మూడింట్లో చూడండి, ఈ మూడిట్లో ఏది దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? నేను 33 ఇన్వెస్ట్ చేయాలి. 33,000 30,000 ఇన్వెస్ట్ చేయాలండి. రైట్, ట్యాక్స్ సేవింగ్ ఐటీసీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే అండి. సో మీరు సెలెక్ట్ చేసిన మూడు కూడా మంచి స్కీమ్స్ అండి. దే ఆర్ ఆల్ అవుట్ పెర్ఫార్మర్స్. మీరు యాక్సెస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, అలాగే మీరే ఎసెట్ ట్యాక్స్ షీల్డ్, ఇవన్నీ కూడా అవుట్ పెర్ఫార్మింగ్ స్కీమ్సే. మీరు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయండి. సో మూడు స్కీమ్స్లో కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్లీ మంచి రిటర్న్స్ వస్తాయి. మంచి టైంలో ఇప్పుడు ఫార్చునేట్లీ మంచి ఎన్యూఎస్ బాగా తగ్గున్న టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ 3 ఇయర్స్లో యూల్ గెట్ గుడ్ రిటర్న్స్. 3 ఇయర్స్ లాకిన్ పీరియడ్ ఎలాగో ఉంటుంది కాబట్టి. తర్వాత కొన్ని ఈమెయిల్స్ తీసుకున్నాం. సురేష్ అడుగుతున్నారు, ర్యాలీస్ ఇండియా స్టెర్లైట్ టెక్నాలజీస్ అనుకున్నాను, శాటిలైట్ అని రాశారు, ఫినోలెక్స్ కేబుల్స్, కేఈసీ ఇంటర్నేషనల్, ఈ నాలుగు యాడ్ చేసుకోవచ్చు యావరేజ్ చేసుకోవడం కోసం? సో ఒక్కటే అండి, మీరు మేబీ కేఈసీ ఓకే అని చెప్తాను, బికాస్ ఆఫ్ వాళ్ళకి కొద్దిగా ఓవర్సీస్ ప్రజెన్స్ కానివ్వండి, స్వీడన్ దగ్గర కొద్దిగా ప్రజెన్స్, ఆర్డర్ బుక్ కూడా కొద్దిగా స్ట్రాంగ్గానే కనబడుతుంది. బట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ స్ట్రిక్ట్ నో అని చెప్తాను అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో అనుకున్నంతగా ప్యాన్ అవుట్ అవ్వలేదు, డెడ్ బాడీ ఎక్కువగా ఉంది, అట్ ద సేమ్ టైం ప్రమోటర్ ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నా సజెషన్ యావరేజ్ అయితే డెఫినెట్లీ వద్దు, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. సేమ్ థింగ్ గోస్ ఫర్ ర్యాలీస్ ఇండియా యాజ్ వెల్ అండి. 166లో ఉంది, చాలా కరెక్ట్ అయింది స్టాక్ అండ్ స్టాక్ ఇక్కడ నుంచి కూడా. బట్ ఇక్కడ నుంచి కూడా ఐ విల్ సీ కొద్దిగా డౌన్ సైడ్ కనబడుతుంది. నా సజెషన్ గ్రోత్ పరంగా కూడా పెద్దగా కనబడలేదు. ఒకటి ఏంటంటే డెట్ పరంగా కంఫర్టబుల్ లెవెల్స్లో ఉన్నారు, గ్రోత్ మాత్రం కొద్దిగా సబ్డ్యూడ్గానే ఉంది. నా ఒపీనియన్ ర్యాలీస్ కూడా ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను, యావరేజ్ మాత్రం డెఫినెట్లీ వద్దండి. కిషోర్, సావనీర్ గోల్డ్ బాండ్సా, గోల్డ్ ETFసా, ఈ రెండింటిలో ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? సావనీర్ కాదు, అది సావరిన్, సావరిన్ బాండ్స్ అనేవి ప్రభుత్వం ఇష్యూ చేసే గోల్డ్ బాండ్స్. వీటికి టెన్యూర్ 8 ఇయర్స్ ఉంటుంది. సో 5th ఇయర్ నుంచి మనం 5 ఇయర్స్ వరకు 80% దానికి లిక్విడిటీ ఉండదు, మీకు అమ్ముకోవడానికి ఉండదు. సో గోల్డ్ ETFs ఆన్ ది అదర్ హ్యాండ్ లిక్విడిటీని ప్రొవైడ్ చేస్తాయి, మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అమ్మొచ్చు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొనుక్కోవచ్చు. సో ఇది ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం. అయితే సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఉండే అడిషనల్ బెనిఫిట్ ఏంటి అంటే 2.5% ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో ఆల్మోస్ట్ మనకు ఒక SBI అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి అంత వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ సావరిన్ గోల్డ్ బాండ్స్, ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ ఫీచర్ కావచ్చు, అలాగే తప్పకుండా అందరం ఒక 10% ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియోస్లో గోల్డ్ యాడ్ చేసుకోవాల్సిందే, దానికి మరొక ఆప్షన్ కూడా లేదు. ఫర్ ఎనీ రిక్వైర్మెంట్, ఇన్వెస్ట్మెంట్ కోసమైనా ఆర్ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ కోసమైనా, గోల్డ్ అనేది మన పోర్ట్ఫోలియోలో మస్ట్. కాబట్టి ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ సావరన్ గోల్డ్ బాండ్స్. మీకు లిక్విడిటీ ఇష్యూస్ ఏమీ లేవు అనుకుంటే, లిక్విడిటీ కావాలనుకుంటే మాత్రం గోల్డ్ ETFsే బెటర్, చూస్ బిట్వీన్ దిస్ టూ. తర్వాత శ్రీవాణి అడుగుతున్నారు, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, ఎక్సైడ్, SBI, ఈ నాలుగు కొనుక్కోవచ్చా? ఆల్ ఆర్ గుడ్ నేమ్స్ అండి, బట్ ఐ థింక్ మార్కెట్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఇనీషియల్ స్పీచ్లో చెప్పినట్టు ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి కూడా 15-20% పడుతుంది అని ఐ థింక్ యూ షుడ్ బై. సో నా ఉద్దేశంలో టాటా మోటార్స్ మేబీ 80-85 దగ్గర బాటమౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ మీరు కొనాలంటే టాటా మోటార్స్ యూ కెన్ బై. అండ్ SBI ప్రాబ్లీ ఇక్కడ నుంచి యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. ఐ థింక్ ఆ స్టాక్ ఆల్రెడీ 320-330 నుంచి ఆల్మోస్ట్ 340 నుంచి 270 దాకా కరెక్ట్ అవడం చూసాం. మేబీ 232 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో SBI ఫస్ట్ ప్రైస్ పాయింట్ యూ షుడ్ ఇమీడియట్లీ బై, అండ్ ఇంకో 10% కరెక్షన్లో సెకండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. అలాగే ఆటో సెక్టర్లో కొంచెం రివైవల్ వస్తే కనుక మీరు చూస్ చేసుకున్న వేరే 3 స్టాక్స్ కూడా ఆటో ఇండస్ట్రీకి చెందినవి, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ అండ్ ఎక్సైడ్. సో డెఫినెట్లీ మేబీ 10-20% ఇక్కడ నుంచి కూడా కరెక్షన్ ఉంటుంది అనుకుని 2-3 ప్రైస్ పాయింట్స్లో చూస్ చేసుకోవాలి. రత్నారెడ్డి, IDFC ఫస్ట్ మంచిదైనా లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? IDFC ఫస్ట్ బ్యాంక్
ఓకే, ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే పర్ఫామ్ చేయలేదండి. సో ఇంకా దేర్ హార్ సమ్ ఓవర్ హ్యాంగ్స్ అని చెప్పుకోవచ్చు. నా ఒపీనియన్ యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ అండి. మేబీ ఆ డీసీబీ బ్యాంక్ ఆర్ సిటీ యూనియన్ బ్యాంక్, ఒకవేళ బ్యాంక్స్లో ఉండాలనుకుంటే ఆర్ ఫెడరల్ బ్యాంక్ టు దట్ మ్యాటర్. బట్ కొద్దిగా ఏంటంటే బ్యాంక్స్లో కూడా కొద్దిగా డౌన్ సైడ్ కనబడుతుంది, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పోజర్ టువర్డ్స్ ఎన్బిఎఫ్సీస్ కావచ్చు అండి, ఆర్ టువర్డ్స్ రియాలిటీ కావచ్చు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి, అండ్ దేర్ షుడ్ బి సమ్ ప్రెజర్ అక్కడ నుంచి రాబోతుంది. సో నా ఒపీనియన్ మీరు ఈ స్టాక్స్లో ఉంటే మాత్రం, ఐడిఎఫ్సీలో మాత్రం ఐ డోంట్ సీ ఎనీ అప్సైడ్. సో కొద్దిగా ఒకవేళ బ్యాంక్స్లో ఉండాలనుకుంటే మాత్రం నేను చెప్పిన మూడు బ్యాంక్స్లో ట్రై చేయొచ్చండి. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.